Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ayyanna arrest khayamena Visakha Jillaku Chendina Maji Mantri Chintakayala Ayyanna Patrudu nivasinche Narsipatnamloni Ayana intiki Nallajarla police station ki chendina policelu cherukunnaru. Ayanaku notice ichendaku vachamani policelu chebutunnaru. Ayyannanu swayanga kalisi notice-lanu andajestamani vaaru antunnaru. Aithe intilo lerani family members cheppadanto akkada policelu wait chestunnaru. Idila undega Ayyannaku notice-lu ichi vicharana kosam police station ki teesukuvelthamani policelu chebutunnaru. అయితే పోలీసులు అయ్యన్న ఇంటికి వచ్చారన్న వార్తల నేపథ్యంలో టీడీపీ కేడర్ అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున అక్కడకు అయ్యన్న అనుచరులు టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మధ్యన అయ్యన్న నల్లజర్లకు వెళ్లినప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ మీద అనుచితమైన కామెంట్స్ చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి విచారణ కోసం అయ్యన్న ఇంటికి వచ్చామని చెబుతున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కూడా ఇలాగే ఒక కేసులో అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పట్లో అయ్యన్న కొంతకాలం గాయబయ్యారని కూడా వైసీపీ నేతలు చెబుతారు. మరి ఇప్పుడు కూడా అయ్యన్న ఇంటిలో లేరు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయ్యన్నను అరెస్ట్ చేయాలనుకోవడం కుదరదని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి అయ్యన్న తన నోరుకు పని చెబుతూ ఉంటే పోలీసులు కేసులు పెడుతున్నారు. ఇలా మూడేళ్లుగా జరుగుతున్నా అయ్యన్న మాత్రం అరెస్ట్ కావడం లేదు. అయితే అయ్యన్న ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, విమర్శల పరిధి దాటి అనుచితంగా కామెంట్స్ చేయడంతో వైసీపీ నేతలు మండిపోతున్నారు. అయ్యన్నను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉంటే ఈ టీడీపీ పెద్ద ఆయన మాత్రం ఎక్కడా చిక్కకుండా దొరకకుండా తనదైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మొత్తానికి అయ్యన్న ఇంటికి పోలీసులు రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. నిజంగా ఈ కేసులో అయ్యన్నను పోలీసులు అరెస్ట్ చేస్తే అది సంచలనమే అవుతుంది. ఏపీలో కొత్త డీజీపీ వచ్చారు. ఒక బడా టీడీపీ నేతను అరెస్ట్ చేస్తే కనుక అది మళ్లీ రాజకీయ ప్రకంపనలో రేపడమే కాకుండా కొత్త డీజీపీ మీద కూడా టీడీపీ ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.